అందరికీ నమస్కారం. ఈనాటి అంతర్యామికి స్వాగతం. ఈనాటి అంతర్యామిలో ఉపకారి అపకారి అను అంశాన్ని ప్రస్తావించుకుందాం. లోకంలో మనుషుల స్వభావాలు విచిత్రంగా ఉంటాయి. కొందరికి సహజంగా పరోపకార స్వభావం, మరులకు సాయపడటానికే భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడనే ఆలోచన గలవారు ఈ రోజుల్లోనూ ఉన్నారు. కొంతమంది ఇతరుల వల్ల ఉపకారం పొందడం తమ హక్కుగా భావిస్తారు. ఉపకారం చేసిన వారి పట్ల వారికి ఎలాంటి కృతజ్ఞతాభావము ఉండదు. ఉపకారం చేసిన వారికి అవసరమైనప్పుడు తమకు సాధ్యమైనప్పుడు ప్రత్యుపకారం చేద్దామనే యోచనను దరిదాపులకైనా రానివ్వరు. కొందరు ప్రత్యుపకారం చేసే అవకాశం లేకపోయినా తమకు సాయం చేసిన వారికి రుణపడి ఉన్నామనే సద్భావన కలిగి ఉంటారు. లోక క్షేమం కోసం, సమాజ కళ్యాణం కోసం త్యాగాలు చేసిన మహనీయులు వెలసిన భూమి ఇది. లోకక్షేమం కోసమే శివుడు గరళకంఠుడయ్యాడు. రాక్షస సంహారం కోసం ఋషి దదీచి తనువు చాలించాడు. అతడి వెన్నెముక వజ్రాయుధమైనది. ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కాని అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి అన్నాడు సుమతి శతకారుడు. హాని చేసిన వారికి మేలు చెయ్యడాన్ని జనులు కీర్తిస్తారన్నాడు ఎర్రాప్రగడ భారతంలో. చంపదగిన శత్రువు తన చేతికి చిక్కిన కీడు చేయకుండా వీలైన మేలు చేసి పొమ్మనడం మంచిదంటాడు వేమన. వెనకటికి ఒక నాయకుడి మిత్రుడొకరు, మీ వల్ల ఉపకారం పొందిన వారు మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, ఏమిటి విడ్డూరం అని అడిగితే, నాకు చేతనైంది నేను చేశాను, వారికి చేతనైంది వారు చేస్తున్నారు, ఎవరు వారికి చేతకాని పని చెయ్యలేరు కదా అన్నాడట ఆయన. ఉపకారం మాట అలా ఉంచితే ఈ రోజుల్లో అపకారం చేసేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారన్నది జనం మాట. కొందరిలో పగ ప్రతీకారం నిత్యం జ్వలిస్తూ ఉంటాయి. తమకు ఏమాత్రం ఇతరుల వల్ల నష్టం జరిగినా వారి అంతు చూడనిదే నిద్రపట్టదు వారికి. ధర్మరాజు కృష్ణుడితో, పగ మనసులో ఉంటే అది పాముతో సహజీవనం లాంటిది, పగ వల్ల పగ శాంతించదు, పగను సమూలంగా నాశనం చేయాలి అన్నాడు. కొందరిది అపకార స్వభావం. చిన్నపిల్లవాడు దారిన పోతున్న కుక్కపై రాయి విసిరి ఆనందిస్తాడు. కొందరు ఆకదాయులైతే ఎదురైన స్త్రీలతో వృద్ధులతో హేళనగా మాట్లాడతారు. ఇక్కడ కారణమేమీ లేదు, కాని జ్ఞానం లేని వాడు పిల్లవాడైతే వయసు పెరిగిన బుద్ధి లేని మూర్ఖులు కొందరు. రాజ్య లోభంతో బాల్యం నుంచి దుర్యోధనుడు పాండవులకు హాని తలపెడుతూనే ఉన్నాడు. లోకం నచ్చని అధర్మ కార్యాలు ఆకృత్యాలు చేసే వారికి తాత్కాలికంగా విజయం లభించవచ్చు, కాని అంతిమంగా ధర్మానిదే విజయం, అది దేవుడి తీర్పు. చెడ్డవారికి లోకమంతా చెడుగానే కనిపిస్తుంది, అది దృష్టి లోపం. అటువంటి హానికర వ్యక్తులను సమాజం దూరం పెట్టాలి. కలుపు మొక్కల్ని ఎరిపారేస్తేనే క్షేత్రం సారవంతమవుతుంది కదా. సమాజంలోని ఏ రంగమైనా అంతే. నమస్కారం.